అధికారుల మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి కానీ వాస్తవం చూసినట్లయితే ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో మంచినీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇప్పటికి కొన్ని కిలోమీటర్లు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి విశాఖ జిల్లా పెద్దబైలు మండలం గుల్లెలు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ నీటి కష్టాలు తీర్చడం లేదంటూ అక్కడ స్థానికులు వాపోతున్నారు ముఖ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రజలకు దూరంగా మండల డివిజన్ కేంద్రాల్లోనే తిష్టవేసి ప్రజల కష్టాలను గాలికి వదిలేస్తున్నారు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామాలకు ఓట్ల దండుకునే కార్యక్రమం తప్ప వారు చేసేదేమీ లేదని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు త్రాగునీటి కోసం ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని దీనివల్ల మార్గం మధ్యలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు అంటున్నారు లక్ష్మి మా ఊరు గుల్లెలు గ్రామం మా ఊరు సుమారు 50 ఇళ్ళలు ఉంటాయి అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే గడ్డలోనే జీవిస్తున్నాము ఇది వాటర్ తీసుకెళ్లి జీవిస్తున్నాము మాకి అధికారులకు ఎంత చెప్పినా స్పందించటం లేదు సుమారు 100 మీటర్లు ఉంటాయి గడ్డ ఇక్కడ నుంచి రెండు బిందెలు తీసుకెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంది అయినా కూడా తీసుకెళ్లి ఒక పూటనే అది వండుకుంటున్నాము మళ్ళీ ఒకసారి అదే వస్తున్నాము అయినా కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము కానీ అధికారులు స్పందించటం లేదు ఇప్పటికైనా మాకు స్పందిస్తారని మేము కోరుకుంటున్నాము మిత్రులారా నా పేరు కొమ్మ పృథ్వీరాజు గిరిజన సంఘం విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పెదబైలు మండలం పెదగుల్లేలు గ్రామంలో రావటం జరిగింది ప్రధానంగా వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కీలకమైన సమస్య మంచినీరు ఇది వాళ్ళు పూర్వం నుంచి కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నా అని చెప్పేసి వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది కాబట్టి నా గ్రామం కూడా పక్క గ్రామమే కాబట్టి నేను కూడా పుట్టినప్పటి నుంచి వీళ్ళ పరిస్థితి ఏంటో చూస్తూనే ఉన్నాను కానీ ఇప్పటిదాకా భారతదేశంలో స్వతంత్రం వచ్చి 73 ఏళ్ళు గడుస్తున్నా సరే మంచినీరు కష్టాలనేటటువంటిది వీళ్ళు పోవటం లేదు కాబట్టి అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా సరే పట్టించుకునేటటువంటి పాపన పోలేదు కాబట్టి ఇక్కడ మంచినీరు అందిస్తామని చెప్పేసి 2-3 బోర్లు తవ్వించినారు కానీ ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి వీళ్ళు మంచినీటి తీసుకెళ్లాలంటే గ్రామం నుంచి ఇక్కడ దాకా 100 మీటర్ల కిందికి కొండ కిందికి వచ్చి తీసుకెళ్ళాలి ఒక 2 బిందెల వాటర్ తీసుకెళ్లాలంటే చాలా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది ముసలు అవ్వల నుంచి కూడా చిన్నపిల్లల వరకు కూడా ఈ ఊట గడ్డ మీదే ఆధారపడి బతుకుతున్నారు వర్షం కాలం అయితే కొద్ది గొప్ప నీళ్ళు ఉంటుంది వేసవ కాలం అయితే అసలు వాటర్ ఉండదు కొద్ది గొప్ప వాటర్ ఉంటే అది కూడా పూర్తిగా కలుషితమైన వాటర్ గత్యంతరం లేక అదే కలుషితమైనటువంటి వాటర్ గ్రామస్తులు తాగటం వల్ల అనేక సందర్భాల్లో విషజ్వరాలకి కానీ డెంగ్యూ మలేరియాకి కానీ గురైనటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి ఇంత బాధలు పడుతున్నా నేటి వరకు కూడా ప్రభుత్వాలు వీళ్ళొక సమస్యలు పట్టించుకోవటం చాలా దారుణం చాలా దయానీయం కాబట్టి ఇప్పటికైనా సరే వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే స్థానిక అధికారులు కానీ వెంటనే స్పందించి వీళ్ళకి మంచినీటి సౌకర్యం గ్రామానికి వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క 50 కుటుంబ ప్రజలందరితో కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేసి మా సమస్యను సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను పేరు జర్సింగి సుబ్బారావు అండి మాది గుల్లేలు గుల్లేలు గ్రామం మాకు మరి మా సాధక బాధకులు చెప్పుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి మరి పూర్వము ఆ రోజు బీటీస్ వారు వచ్చి ఇప్పుడు దాకా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమైనా అస్సలు ఇవ్వాలి కూడా పట్టించుకోవట్లేదు సార్ తర్వాత ఏంటంటే ఇప్పుడు దగ్గరికి వచ్చేసి మరి మీరు మీ కళ్ళెదుట మరి చూస్తున్నారు 100 అడుగులు లోతుకు వచ్చి నీళ్ళు పట్టుకెళ్ళిపోయే పరిస్థితి మరి ఇటువంటి ఇబ్బంది అవుతుంటే కూడా మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవడు వచ్చినా మాకు స్పందించారు సార్ అలాగే ఎవడైనా ఒక మంచి నాయకుడు వచ్చి ఎవరికైనా ఇటువంటి సమస్యలు పరిష్కరిస్తారేమో అనుకుంటే ఎవరు కూడా స్పందించినట్టు లేదు మొన్న కూడా రీసెంట్గా జరిగిన గవర్నమెంట్ దృష్టికి ఎవరికే మంచి నాయకుడు ఎంచుకొని వీలు పడలేని పని చేయించుకుందామంటే మరి ఒక మంచి నాయకుడు ఎంచుకుందామని ఇలా ఓటేసి గెలిపించుకున్నాం సార్ గెలిపించుకున్నప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళు కూడా మరి మా కోసం పట్టించుకోవడం అంటూ లేదు మరి అటువంటి వాళ్ళు ఉన్నందుకు లేకున్నందుకు అనేసి అయితే మేము అనుకుంటున్నాం సార్ మీ దృష్టికి కూడా మీరు ఇంత ఇటువంటి పరిస్థితుల్లో చూస్తే ఎంత బాధాకరమైనది మీరు మీకే తెలుస్తుంది సార్ ఎండాకాలం అయితే పూర్తిగా ఆరిపోతుంది సార్ వాటరు మరి వర్షాకాలం అయితే కొద్ది నీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆస్త కోరత దొరికినట్టు అవుతుంది ఇటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో మేము మరి చాలా బాధపడవలసి వస్తుంది కాబట్టి మరి ఇటువంటి చిన్నపిల్లలకి ఒక్కొక్క ఇంటికి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు సార్ వాళ్ళు పనికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎట్లా వెళ్ళిపోయినప్పుడు
తప్పని పరిస్థితి ఆ పిల్లలకి అక్కడ పెట్టేసాను వీళ్ళు వచ్చి ఇక్కడ నీళ్ళు తీసుకోవట వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ పక్క పైన నుండైనా ప్రభుత్వానికి ప్రభుత్వం వాళ్ళు మా బాధలు అర్థం చేసుకోటి ఇటువంటి కష్ట సుఖాలు చూసుకొని వారి కళ్ళెదురుగా చూసుకొని మా బాధలు ఇప్పుడు గవర్నమెంట్ అయినా దృష్టికి తీసుకొని మా బాధలు ఒకసారి అర్థం చేసుకొని ఈ పరిస్థితులు ఏ రకంగా జరుగుతుంది ఎందుకు వాళ్ళు ఇంత దాకా వచ్చారు అన్న దాని మీదకి వారి కళ్ళెదట చూసేనా ఇటువంటి బాధకాలకు స్పందించి ఒక వాటర్ సౌకర్యాన్ని మాకు అందించి కరెక్ట్ మా బాధలను కొద్ది నెరవేరుస్తారనేసి మీకు తెలియజేసుకుంటూ మేము ఇక్కడ మీ ముందు తెలియజేస్తున్నాం సార్.